చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెడుతుంటే అసెంబ్లీలో నుంచి చంద్రబాబు పారిపోయారని, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన వ్యతిరేకమా అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గత పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్లు కల్పించామని మంత్రి సురేష్ తెలిపారు. ఇలాంటి చట్టం చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. అవినీతి, ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా పారదర్శకంగా ప్రతి 100 కోట్లు దాటిన ప్రతి పనిని ముందస్తు న్యాయ పరిశీలన కింద పారదర్శకత బిల్లు ద్వారా జ్యుడిషియల్ కమిషన్ సమీక్షిస్తుందని, ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లును ప్రవేశపెడుతుంటే మీరు అవినీతి కావాలని చెప్పి కోరుకుంటున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్ని చట్టాలు ఈరోజు చేసి ముఖ్యంగా ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల్ని 80% పై మేరకు వాటికి కేటాయింపులు కూడా బడ్జెట్లో ప్రవేశపెడితే చర్చించాల్సిన విషయాన్ని మర్చిపోయి సలహాలు సూచనలు విషయాలను పక్కన పెడితే మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఏదో మీరు చేశామేమో